జగన్ సీఎం అయితే ఆ కేబినెట్ లో ఎవరెవరు ఏఏ మినిస్టర్లుగా ఉంటారో చెప్తున్నాడు సోమిరెడ్డి. బాబు సీఎం అవుతాడని మనవాడికి నమ్మకం లేనట్టుంది. సోమిరెడ్డి ఎందుకట్ట అంటున్నాడో చూడండి. హలో సోమిరెడ్డి, నువ్వేం సాధించావు? 3 సీబీఐ కేసుల్లో సెంచరీ కొట్టేసేసినాడు. నువ్వు శానా గ్రేట్. ఎంతకీ ఆ కేసులు ఏందో చెప్తావా? జగన్ అక్రమాస్తుల కేసులో 79 మంది ముద్దాయి. జగన్ అక్రమాస్తుల కేసులో నీ హ్యాండ్ కూడా ఉందా? ఎంఆర్ కేసులో ప్లస్ ఓఎంసీ కేసులో మొత్తం కలిసి సెంచరీ. వెరీ గుడ్. ఇదేమన్నా కొత్త రికార్డా? 100 మంది ముద్దాయిలు, 3 సీబీఐ కేసులు రికార్డ్. ఆ రికార్డులు మళ్ళా ఎవరైనా బ్రేక్ చేసే ఛాన్స్ ఉందా? భారత దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి రికార్డ్ సృష్టించాడు. అనవసరంగా గ్రేట్ అన్నానే, రికార్డు నీది కాదా? ఇప్పటికే అనేక మంది జైలులో ఉన్నారు. ఓదార్చడానికి నువ్వేమన్నా ట్రై చేసావా? వాళ్ళందరినీ ఓదార్చే పరిస్థితులు లేదు. మరేం చేస్తావు? అయితే ఒక్కటి వాళ్ళకి ఆశ ఉంది. అబ్బో, ఏంది ఆశ? నువ్వేమన్నా ఆఫర్ ఇస్తున్నావా? ఈయన ముఖ్యమంత్రి అయితే ఈయన కిచెన్ క్యాబినెట్ లో అందరూ మంత్రులు అవుతారని చెప్పి. ఒకవేళ మీ బాబు సీఎం అయితే నీకు మంత్రి పోస్ట్ వస్తుందంటావా? జార్జనార్దన్ రెడ్డి ఆయన వస్తే జనరల్ శాఖ ఆయనకు వస్తుందని. ఇప్పటికున్నాయి చాలవా? విజయసాగర్ రెడ్డికి ఆర్థిక శాఖ వస్తుందని, మంగళకృష్ణకి హోమ్ శాఖ వస్తుందని, భానుకిరణ్ కి సినిమాటోగ్రఫీ, రవీంద్రనాథ్ రెడ్డికి వ్యవసాయం, అంబటి రాంబాబుకి మహిళా సంక్షేమ శాఖ. వీళ్ళందరూ మీ పార్టీలో ఎప్పుడు చేరారు? ఇవన్నీ ప్లేస్ కిచెన్ క్యాబినెట్ లో ఉంటారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వీళ్ళందరికీ మీ పార్టీతో లింక్ ఉందంటావా? అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఆయన సువర్ణయుగం వస్తే ఒక్క ఆత్మహత్య ఉండదంట. ఆత్మహత్యలు చేసుకోకుండా ఏం చేస్తాడంటావు? అంటే ఆర్డినెన్స్ పాస్ చేస్తాను, ఎవరు ఆయనకి చెప్పకుండా ఆత్మహత్య చేసిన లేదని చెప్పేసి. బాగుంది కదా, ఆ పనేదో మీరే చేయొచ్చుగా. ఆర్థిక నేరాలు, హత్యా నేరాలతో అన్ని పాపాలకి నువ్వే ఒడిగట్టి నేను ముఖ్యమంత్రి అయితే ఇంకొకటి చెప్పాడా? మనిషి అన్నాక ఆశ ఉండకూడదా? ఎప్పుడు మీ బాబే అవ్వాలా? ఆయన ముఖ్యమంత్రి అయితే 1వ తరగతి నుంచి పీజీ వరకు కలిపి అందరికీ 500 రూపాయలు ఫీజు కట్టేస్తాడంట. బాగా సొమ్ములున్నాయి కదా, కట్టేస్తాడేమో. దానికి పోటీగా మీరు కూడా ఇంకేదన్నా ఆలోచించండి. ఆయన ముఖ్యమంత్రి అయితే మొత్తం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, మెడికల్ గ్రాడ్యుయేట్స్, ఐఏఎస్ కలెక్టర్లు చేసేస్తాడంట. కలెక్టర్లు అంటే నీకు అర్థమైనట్లే, కలెక్షన్ చేసేవాడే కలెక్టర్. మొత్తం కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఎటు చేస్తావని అడుగుతున్నాను. మనోడి కాడ మంత్రదండం ఉందేమో, నీకు కూడా కావాలంటే అడుగు. ఈ రాష్ట్రంలో 1వ తరగతి నుంచి పీజీ వరకు ఎంతమంది విద్యార్థులు ఉన్నారో నీకు తెలుసా అని అడుగుతుందా? నీకు తెలిస్తే చెప్పు, లేకపోతే గమ్మున కూర్చో. జగన్మోహన్ రెడ్డికి అదేదో డైరెక్ట్ గా జగన్నే అడగొచ్చుగా. 1,55,00,000 మంది విద్యార్థులు ఉన్నారు. నీకు తెలిసి ఎందుకు అడిగావు? వీళ్ళకి నెలకి 500 ఇస్తే 775 కోట్లు అవుతాయి, సంవత్సరానికి 10,000 కోట్లు అవుతాయి. మీరు చెప్పిన లెక్కల ప్రకారం 10 సంవత్సరాలు ఇవ్వచ్చు అన్నమాట. ఆయన టార్గెట్ ఒకటి. మనిషి అన్నాక ఏదో ఒక టార్గెట్ ఉండాలా, లేకపోతే నీలా తయారవుతారు. ఇంతకీ ఆ టార్గెట్ ఏంది? ఈ భారతదేశంలో అన్ని రికార్డులు ఆయనే చేయాలి. రికార్డుల సంగతి సరే, కానీ జగన్ కేబినెట్ లో ఎవరెవరు ఉంటారో చెప్తున్నావు? మీ బాబు మళ్ళా సీఎం అయ్యే ఛాన్స్ లేనట్టేనా? జగన్మోహన్ రెడ్డి, నువ్వు సువర్ణయుగం, నేను సీఎం అయితే ఆత్మహత్యలు, నేను సీఎం అయితే ఉద్యోగాలు, నేను సీఎం అయితే అని చెప్పి రోజు చెప్పుకుంటావు. నువ్వు సీఎం అయితే ఈ పరిస్థితుల్లో వీళ్ళని కిచెన్ క్యాబినెట్ లో పెట్టుకుంటావా అని ప్రశ్నిస్తున్నా. అయితే ఏదో ఒకటి చేస్తాళ్లే. నువ్వు క్వశ్చన్ అయ్యగానే ఆన్సర్ ఇవ్వడానికి 2 సంవత్సరాల నుంచి ఓదార్పులో బిజీగా ఉన్నాడు. అదయ్యాక నిన్ను కూడా ఓదారస్తా చెప్తాళ్లే. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.